జైరామ్ గారు వరంగల్ నుంచి రాస్తున్నారు. వినాయకుడికి వివాహం అయిందా తెలియజేయగలరంటూ కోరుతున్నారు. వినాయకుడికి వివాహం అయినట్లుగా శివపురాణం తెలియజేస్తుంది. పార్వతీదేవి సిద్ధి బుద్ధి అనే ఇరువురు కన్యలు తన దగ్గర ఉన్నట్లుగా షడానన్నకు గజానన్నకు తెలియజేసి వారిద్దరి మధ్యన కూడా ఒక చిన్న పోటీ పరీక్ష వంటిది ఏర్పాటు చేసి ఆ పోటీ పరీక్షలో నెగ్గినటువంటి వారికే సిద్ధి బుద్ధి ఈ అమ్మాయిలను ఇచ్చి వివాహం చేసినట్లుగా పౌరాణిక కథనం మనకు లభిస్తుంది. అలాగే ఆ సిద్ధి బుద్ధి అనే ఇద్దరు అమ్మాయిలను వినాయకునికి ఇచ్చి వివాహం జరిపించినట్లుగా వాళ్ళిద్దరికీ కూడా కుమారుడు జన్మించినట్లుగా శుభుడు క్షేముడు లాభుడు అని వాళ్ళిద్దరి పేర్లు అన్నట్లుగా పురాణిక కథనం. క్షేముడు లాభుడు అనే కుమారుడు కలిగినట్లుగాను సిద్ధి బుద్ధి అనే ఇరువురు భార్యలు దంపతులు ఉన్నట్లుగా కూడాను పురాణం తెలియజేస్తుంది. అలాగే 32 గణపతుల స్వరూపాలలో వినాయక స్వరూపము సిద్ధి బుద్ధి ఇరువురు దంపతులు కూడా కొడుకున్నటువంటిది మనకు దర్శనమిస్తుంది. కానీ వినాయకుడు బ్రహ్మచర్య దీక్షకు బ్రహ్మచారిగానే కీర్తింపబడ్డాడు. వినాయకుడు కన్యా నక్షత్ర రాశి కాబట్టి హస్తానక్షత్రంలో జన్మించిన వాడు కాబట్టి అనేక విఘ్నములు వివాహాలు కల్పిస్తూ ఉంటాడు. అందుకనే వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలు అనే సామెత కూడా పుట్టింది. ఎవరికైనా వివాహం ఆలస్యమవుతూ ఉంటే వాళ్ళు వినాయక శాంతి అనే ఒక ప్రత్యేక ప్రక్రియ శాంతి కమలాకరం అనే గ్రంథంలో ఉంది. ఆ గ్రంథాన్ని పరిశీలించి వినాయక శాంతిని జరిపించుకోగలరు. వివాహం జరిపించుకోవాలి అన్నా వివాహం ఆలస్యం అవుతూ ఉంటే దోషాలు తొలగించుకోవాలి అన్నా అతి సులభమైన ఉపాయము వినాయకుడిని అర్చించడం. ప్రశ్నకు సమాధానం మట్టుకు పురాణాలలో సిద్ధి బుద్ధి అనే ఇరువురు భార్యలు వినాయకుడు ఉన్నట్లుగా వారికి సంతానం కూడా ఉన్నది అన్నట్టుగా క్షేముడు లాభుడు అన్నట్టుగా కూడా ఉంది. ఉత్తర భారతదేశంలో అనేకులు తమ ద్వారబంధాలకు ఇరువైపులా కూడా శుభ్ లాభ్ క్షేమ్ లాభ్ అని వ్రాసుకుంటూ ఉంటారు. ఇది మనం గమనించవచ్చు. ఇది సమాధానం.